అందరికి, పాత్రికేయ సోదరులందరికి సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా స్మరించుకుంటూ అందరికీ శుభాభివందనలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆ మాటలు ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ దేశమే ప్రభుత్వం, నేషన్ ఫస్ట్, నేషన్ లాస్ట్, నథింగ్ ఇన్ బిట్వీన్. ఇది సుభాష్ చంద్రబోస్ గురించి. అలాగే భారతదేశానికి సైన్యం లేనప్పుడు ఇండియన్ నేషనల్ ఆజాద్ ఫోర్స్, ఇండియన్ నేషనల్ ఆర్మీ అని స్థాపించిన మహాత్మాడు. ఆయన 125వ జయంతి ఈ తరానికి కూడా, మా తరానికి కూడా, మన తర్వాత రాబోయే తరాలకు స్ఫూర్తి అస్ఫూర్తి. ఈ రోజున మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి మానవ హక్కులు కనుక జరుగుతూ ఉంటే, సగటు మనిషికి అన్యాయం జరుగుతుంటే ఆ స్ఫూర్తితోటే మేము ఇలా వచ్చి ముందు కూర్చొని అవసరం లభించింది. అలాంటి మహానుభావానికి నిస్వార్థంగా దేశం కోసం పనిచేసిన మహానుభావాన్ని మీరు ఈరోజు మేము స్మరించుకుంటాం. అలాగే జనసంఖ్య కూడా చాలా నిస్వార్థంగా సేవ చేసిన మహానుభావం. తెలివితేటలతో పాటు సౌర్యం పాలిటిక్స్ లో రాణించుకోవాలి. దేశానికి ఎదురు విషయంలో కేవలం ఆవేశం, ఉద్యోగం పెట్టు. దీన్ని ప్రతిసారి మేము ఉపయోగిస్తానంటే జనసంఖ్య యువతకి అంటే దేశం దేశభక్తితో ఉండాలి, చూపుతో నిండి ఉండాలి. అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకి, అన్ని భాషలకి, యాసలకి సమగౌరవం ఉండాలి. దేశంలో మతం కంటే మానవత్వం గొప్పది, మన స్ఫూర్తిని నింపాలి. అలాగే సెక్యులరిజం కన్వీనియంట్ గా మాట్లాడేసి ఒక ప్రార్థనా మందిరాలు జరిగితే మాట్లా గుర్తెత్తేసి, ఉదాహరణకి ఒక మస్జిద్ మీద గొడవ జరిగితే గుర్తెత్తి, ఒక చర్చి మీద జరిగితే గుర్తెత్తి, దేవాలయాల మీద జరిగితే గుర్తెత్తి, కొద్ది సెక్యులరిజం అవుతుంది. సెక్యులరిజం అంటే అందరికీ సమాన హక్కులు ఉంటే సమాన నీళ్ళు దొరుకుతాయి. గుడి మీద గుర్తితే సెక్యులరిజం కాదు, గుడి మీద దాడుతుంది సెక్యులరిజం కాదు. ఇలాంటి పాత ఈ కొత్త ఆలోచనకి ఈరోజు మనం మాట్లాడుతుంది వెంకయ్యనాయుడు గారు చనిపోయింది, ఇట్ ఇస్ అ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. జనసేన పార్టీ కార్యకర్త జనసైని కూడా పక్కన పెట్టాడు. ఒక యువకుడు స్ఫూర్తి తీసుకున్న ఒక యువకుడు ఈ దేశంలో అన్యాయం జరుగుతుంది, రోడ్లు సరిగ్గా వేయట్లేదు, నేను బాధ్యత గుర్తు చేసినట్టు ఎమ్మెల్యే ఏం చేయాలి, వేస్తామని చూస్తామని చేయలేకపోతే ఉండలే. అంటే నన్ను ఎవరు అడగడానికి, నేను ఏ స్థాయి వ్యక్తిని అని చెప్పి ఊరు ఊరు ఒకసారి ఆ కుటుంబం మీద, ఆ వ్యక్తి మీద పడిపోయి వ్యవసాయ నిస్ఫూర్తికి గురి చేసి ఎంతమంది జన సైనికులు పోలిపో నాయకులు వెళ్ళినా కానీ ఊళ్ళో కూడా రానివ్వకుండా, అంటే తనకి ఎవరు రారేమో, అంటే రారేమో అన్న ఒక నిరాశ నిస్పృహలకు గురై ఆత్మహత్య చేసుకోవడం కొడుకు తనకి చాలా బాధ కలిగించింది. ఒక మనిషి ఆత్మహత్య ఎప్పుడు చేసుకుంటాడు, మొత్తం లాస్ ఆఫ్ ఉండేది. ఇంకా నాకు ఏ ఆశ లేదు, నాకు ఏ సహాయం రాదంటే మనిషి నిరాశ నిస్పృహలకు గురి చనిపోతుంది. ఒకసారి నేను ఇక్కడికి వచ్చాను అంటే తిరిగి పోయిన ప్రాణాలు తిరిగి తెచ్చుకోలేను కానీ ఇలాంటి పరిస్థితులు ఉన్నాం. ప్రతి ఒక్కరికి ధైర్యంగా నేను ఉన్నామని చెప్పడానికి అంటే చాలా అవసరం. ఈరోజు మేము ఒక 8 లక్షలు ఇతర బిడ్డల భవిష్యత్తు మేము చూసుకుంటామంటే తిరిగి పోయిన ప్రాణాలు తెచ్చుకోలేదు, ఇప్పటికీ తిరిగి రాను వెలకట్టలేని ప్రాణాలు. కానీ మేము అండగా ఉన్నామని చెప్పడానికి మాదైన ఉత్తు కృషి చేయాలి. మా ఈ దేశంలో మానవత్వంతో బతుకున్నాం. ఈ సమాజం మన రామతీర్థం రాముల వారి విగ్రహాన్ని నరికేసినప్పుడు కూడా మేము ఎందుకు వెళ్ళలేదు, వెళ్ళి దాని మీద పొలిటికల్ దాన్ని కూర్చోబెట్టి మైలేజ్ తీసుకు ఎందుకు తీసుకోమంటే ఏది సున్నితం బాగా తెలిసింది. తెలుసండి ఎలా పడితే బాధ్యత చేయండి. మిగతా వారు మాట్లాడటం వేరు, నేనేంటి మాట్లాడటం వేరు. ఇదే ఒంగోలులో, నెల్లూరులో, మా ఇదే ఒంగోలులో గోపాల పెరిగిన నిత్య పట్లో మా నాన్నగారు రామజపం చేశాం, మా అమ్మ రామకోటి రాశాం. అంత రామభక్తి ఉండి కూడా రాముల వారి విగ్రహం సృష్టి చేయడం జరిగితే దాన్ని కూర్చోబెట్టి
వ్యక్తిగతంగా మనం బాధపడుతూ ఉంటుంది. కానీ దాన్ని పెద్ద దూరదృష్టితో చూసి మనం దీన్ని రెచ్చగొట్టకూడదు. లాంటి కానీ తప్పు జరిగిందో తప్పును సరిచేయాలి. ఇలా ఆలోచన విధానంతో ఉన్నాడు. రామతీర్థం కూడా ఎల్లని వాడిని ఈరోజు ఎందుకు ఇద్దరు జన సైనికులు చనిపోతే జన సైనికుడు చనిపోలేదు. ఒక తప్పు జరిగింది ప్రశ్నిస్తే ఆ గొంతుకుని చంపేయటం నొక్కేయటం నాకు నచ్చింది. మాకు హక్కు ఉంటే మాట్లాడాలి, తప్పు చేస్తే హక్కు ఉంటే మేము మాట్లాడతాం. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇచ్చిన హక్కు మాకు. అది పిచ్చి పిచ్చిగా మేము మాట్లాడతాం, బాధ్యతగా మాట్లాడతాం. ఈరోజు అన్నీ రాంబాబు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరు అతిథులు కాదు రాజ్యాంగానికి. అది మీరు చాలా బాధ్యతగా ఉండాలి. రోజున లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ గురించి మాట్లాడే సింగరాయపూర్లో ఇందాక ఇద్దరు గారితో కూడా మాట్లాడాను. మిగతా నాయకులు మాట్లాడినట్టుగా ముఖ్యమంత్రి కృషియను వీళ్ళు కృషిని వీళ్ళు కృషిని మీద దానికి వ్యతిరేకంగా అలాంటి పదాలు పదప్రయోగం మీరు వాడాలి. ఎందుకంటే మనుషుల్ని కులాలుగా మతాలుగా విభజించి ఒక మతం ఉంటేనే న్యాయం జరుగుతుంది, ఇంకొక మతం అన్యాయం జరుగుతుంది అనే భావన మనం నాలాంటి వాడు కూడా చేశాడంటే సమాజం ఇచ్చిన అందుకే మేము అలాంటి మాటలు మేము మాట్లాడాం. అలాంటి పరిస్థితులు రాకుండా వైసీపీ ఒక్కొక్కసారి చేసి పరిస్థితుల్లో జరిగేది రైతులు పార్టీ భగవద్గీత పార్టీ అంటే నేను అందరూ చెప్పి అది ఫస్ట్ నాదంతో ఉత్కారంతో సృష్టి ప్రారంభం. బైబిల్ తీసుకుంటే ఫస్ట్ ఇస్ వర్డ్, ఖురాన్ తీసుకుంటే అది మొదటి వాక్యం సత్యమే ఉంటుంది, నాదమే ఉంటుంది. వి గవర్న్ పీపుల్ బై వర్డ్స్. చాలా హోలీ వర్డ్స్ రాసుకుంటాం. దాన్ని రాజకీయాలకు ఎందుకు తీసుకురావడం అంటే నేను అది మనం మాట్లాడుతుంటే మీరు బీజేపీ మత రాజకీయాలు అంటే ఏ పార్టీ మత రాజకీయాలు చేయట్లేదు. ఇక్కడ వైసీపీ నాయకులు బైబిల్ పట్టుకొని తిరగలేదా? మత రాజకీయం కాదా? మరి ఏ రాజకీయం అది? మీరు ఒక రాజ్యాంగం పట్టుకొని తిరిగారా? అప్పుడు చెప్పండి, మీరు రాజ్యాంగం పట్టుకుని తిరిగారు అప్పుడు అంటాం. సో ప్రతి పార్టీ ఆల్మోస్ట్ అన్ని పార్టీస్ ఏదో ఒకలాగా అది ఉన్నాయి. మేము ఒక్కళ్ళమే చాలా బాధ్యతగా మతాలను గుర్తిస్తాం, మతాలను గౌరవిస్తాం. అసలు మతాలు ప్రస్తావించని ఆలోచన విధానం ఉండాలి భవిష్యత్తులో. అలాంటి గొప్ప సిద్ధాంతంతో వచ్చిన వాళ్ళం మేము, దాన్ని ఎంతో కొంత సాధన చేస్తున్న వాళ్ళం. అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఫామ్ చేసేటప్పుడు ఎమాన్సిపేషన్ డిక్లరేషన్ ఇచ్చారు. భారస్వత్వాన్ని నుంచి మనం స్వేచ్ఛలు స్వేచ్ఛ సంఖ్యలు ఈ సంఖ్యలు పెంచాలి, స్వేచ్ఛనివ్వాలి. బానిసత్వాన్ని ఈ ఎమాన్సిపేషన్ డిక్లరేషన్ వాళ్ళు ఫస్ట్ ఎప్పుడో డిక్లేర్ చేశారు, స్టార్ట్ చేయగారు. కానీ అది సాధించడానికి ఒక టైం పట్టింది. ఈ రోజుకి జరుగుతానో దాని ప్రాసెస్ ఆగలేదు. అలాగే అసలు మత ప్రస్తావన రాజకీయ దేశంలో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకటి. మనిషిని మనిషిగా చూడాలి, మనిషిని మనిషిగా వారి పరిమితులతో వారికి ఎబిలిటీస్తో చూడగలిగే సమాజం రావాలని కోరుకునే వాళ్ళం, అందుకని పెట్టాం. అలాగే సెక్యులరిజం అనగానే ప్రతి ఒక్కరు కన్వీనియంట్ గా ఈ వోట్ బ్యాంకు నాకుంటే చాలు, వాళ్ళు హర్ట్ చేయని మాటలు మాట్లాడదాం, అలా చేసే సమాధానాన్ని ఈ రోజుకి ఇలా తీసుకొచ్చు. కానీ మాకు ఆ భయాలు లేవు. ఈరోజు నా పక్కన రియాజ్ గారు వచ్చినారు, ఎప్పుడు ఆయన గురుసమన్న అర్హం ఖాన్ గారు వచ్చినారు. నేను ఎక్కడికి వెళ్ళాను, నన్ను అందరు ప్రేమించే ముస్లిం అభిమానులు ఉన్నారు, ముస్లిం నాయకులు ఉన్నారు. నేను ప్రతిసారి భారత్ మాతకి జై అంటే నేను కూర్చోబెట్టి, నేను హిందూ సంఘాల్లో పెరగలేదు. నేను పెరిగింది ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకున్నాను. నేను భారత్ మాతకి జై నేను హిందూ సంఘం నేర్చుకోలేదు, ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో నేర్చుకున్నాను, సెయింట్ జోసెఫ్స్ లో. భారత మాతకి జై జైలు, బంగారు భూమికి జై జైలు అనే పాట మీద కవాత్ చేసుకుంటా క్లాస్ రూమ్స్ లోకి వెళ్ళేవాళ్ళం. అది గుండెల్లో నిండిపోయింది. సో క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ దేశభక్తి చెప్పరు అని అనుకుంటాం, అది అవివేకం. దాని సాక్ష్యం నేనే, ఒక మిషనరీ స్కూల్ చదువుకుంటేనే నాకు దేశభక్తి నింపారు. సో మతంకి దేశభక్తికి సంబంధం లేని. తర్వాత ఎవరెవరో వచ్చి దాన్ని కలుషితం చేశారేమో నాకు తెలియదు. కానీ ఇది చాలా బ్రాడ్ ప్రాస్పెక్ట్, బ్రాడ్ పర్స్పెక్టివ్ తో చూడాల్సిన అంశం ఇది. సో ఇంత నువ్వు చాలా బాధ్యతగా వచ్చిన వాళ్ళు. నేను కోరుకునేది సమాజంలో ప్రతి ఒక్కరికి సమానమైన గౌరవం ఉండాలి, కులాలకి మతాలకి అతీతంగా సమానమైన గౌరవం ఉండాలి, సమాన విద్య ఉపాధి అవకాశాలు ఉండాలి. ఒక తప్పు జరిగితే నీ కులం ఏంటి నీ మతం ఏంటి అని కాకుండా జరిగితే సమానమైన న్యాయం జరగాలి. ఇలాంటివి మేము కోరుకుంటాం. దాని తగ్గట్టుగా మేము అడుగులు వేస్తా ఉన్నాం.
ఇటు మా కులమా, ఇటు మా మతమా, దాని తగ్గట్టుగా న్యాయం జరిగితే ఇంక అంబేద్ మన అంబేద్కర్ గారు దండలేసి పులాభిషేకాలు చేయడం బాలాభిషేకాలు చేసే ప్రయోజనం ఏంటి? ఆయన రాజ్యాంగ నిర్మాతగా ఆయన పడ్డ కష్టానికి మీరు ఆచరించిన గాడికి పువ్వులు వేసి మీకు బాలాభిషేకాలు చేసే ప్రయోజనం ఏంటి? ఆయన ఒకరోజు గుర్తుపెట్టుకున్న ప్రయోజనం ఏంటి? ఇవన్నీ నేను చాలా లోతుగా ఆలోచించుకుంటా ఉన్నాను, లోతుగా సాధన చేస్తా ఉన్నాం. రాములవారి విగ్రహం కానీ మిగతా విగ్రహాలు దెబ్బలు తింటా ఉంటే, కుల్ చేస్తా ఉంటే వైసీపీ నాయకులు చేసిన తప్పు ఏంటంటే ఒక విగ్రహం కూలిపోతే ఇంకో విగ్రహం చేయిస్తాం. రాములవారి విగ్రహం తల నరికేస్తే ఇంకో తల పెడతాం. మీరు మాట్లాడుతున్నమాట, ఒక చర్చికి సంబంధించి ఒక జీసస్ క్రైస్ట్ గురించి అలా జరిగితే మీరు మాట్లాడగలరు? ఆ ధైర్యం మీకుందా? ఒక ఇస్లాం మతానికి అపవిత్రం జరిగితే అలాగ మాట్లాడే ధైర్యం? మరి ఎందుకు హిందూ మతం మీద దేవాలయాలు దేవతల మీద దాడులు జరిగితే అంత ధైర్యం ఎవరు మాట్లాడుతున్నారు? హిందూ ముస్లింలు మాట్లాడట్లేదే, ముస్లిం నాయకులు మాట్లాడలేదు, అట్లాగా క్రిస్టియన్ నాయకులు మాట్లాడట్లేదు, మరి ఎవరు మాట్లాడుతుంది? మీరు కూడా ఒకసారి చూడండి, వాళ్ళు ఎవరు ఏంటి? వైసీపీలోనే గుడికి వెళ్ళే నాయకులు మాట్లాడుతున్నారు, చేతికి మొత్తం ఈ పెద్ద పెద్ద దండలు వేసుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇంత బొట్లు పెట్టుకునే నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అది అందరూ గ్రహించాం. దాన్ని పర్యవసానం ఎక్కడ జరుగుతుంది? దాని ద్రోహం ఎక్కడ జరుగుతుంది? అకారణంగా ఉండే ఎవరికి సంబంధం లేని అమాయకుల మీద పడుతుంది ఆ ప్రభావం, వాళ్ళు మాట్లాడే మాటలు. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖండించాలి. దాన్ని మీ నాయకులు చేస్తున్న తప్పులు ఇంకా తప్పులు ప్రేరేపించేలాగా ఉన్నాయి, మీరు ఖండించాలి వాటిని. మేము మిమ్మల్ని క్రిస్టియన్ గా చూడం, మిమ్మల్ని ఒక నాయకులుగా చూస్తాం, మేము గౌరవ ముఖ్యమంత్రి అంటాం. ఆ స్థానానికి మేము ఇచ్చే విలువ మా దృష్టిలో పెట్టుకోవాలి. నాయకులు దాష్టికాలు ఎక్కువైపోయిన ప్రతి చోట ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో వైసీపీ గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మొత్తం పిచ్చి కేసులు పెడతారు. ఇక్కడ మీరు జ్యుడిషియరీ మీద, హైకోర్టు జడ్జిల మీద మీ నాయకులు, మీ వైసీపీ నాయకులు, మీ కార్యకర్తలు పచ్చి బూతులు తిడుతుంటే కూడా కేసులు లేవే. దీనివల్ల పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది, పోలీస్ శాఖ అవమానాలు పడుతుంది. ఈ రోజున ఒక బలమైన సింహం లాంటి పోలీస్ శాఖకి సంఖ్యలు వేసేసినట్టు అయిపోయింది, రాజకీయ సంఖ్యలు వేసి కూర్చున్నట్టుంది. ఈరోజు ఎస్పీ గారితో కూడా అదే చెప్పాం, మీరు మాకు న్యాయం చేయండి. నేను ఒక పోలీసు బిడ్డను, నేను పోలీసులంటే అపారమైన గౌరవం ఉన్నవాడిని. దీన్ని మీరు ఎంత గౌరవంతో ఉన్నాం మేము, మీకు కనీసం తప్పు జరుగుతున్నప్పుడు దాన్ని ఖండించండి, దానికి నిష్పక్షపాతమైన ఎంక్వైరీ చేయించండి అంటే ఆయన ఒకటే చెప్తారు, మేము దీన్ని ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేయిస్తాం మీకు మాటిస్తున్నాం. ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేస్తాం గిద్దలూరు సంఘటన మీద, దోషులు ఎవరైనా ఖచ్చితంగా దాన్ని పట్టుకుంటాం మేము, మీకు మాటిస్తున్నాం ఎవరు చెప్పారు. అలాగే శ్రీకాకుళంకు సంబంధించి ఎక్కడో పాపం తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒకళ్ళు ఇంకొక గుంటూరు జిల్లా నుంచి వచ్చి ఇక్కడ కేసులు పెడితే వాళ్ళు ఎక్కడెక్కడో ఊర్లో ఉండేవాళ్ళు. మరి మీ స్థానికులు, మీ నాయకులు స్వయంగా జడ్జి, మన జడ్జిలు మనకి జ్యుడిషియరీని పచ్చి బూతులు జరుగుతుంటే దాని మీద కేసులు లేవే కానీ ఒక తెలియకుండా ఒక ఫార్వర్డ్ చేసిన ఒక మెసేజెస్ కూడా మీరు ఇంత తీవ్రంగా పెడితే, బలహీనుల మీద ఇంత బలమైన చట్టం ప్రయోగిస్తే, మరి మీ నాయకులు ఎంత మాట్లాడే విధానం మీరు ఏం చేయరండి? మరి అది తప్పులు మీకు తెలియట్లేదా వైసీపీ నాయకులకి? ఈ ప్రజలు గ్రహించట్లేదు అనుకున్నారా? లేదా మాలాంటి వాళ్ళు మాకు అర్థం కావాలనుకుంటారా? మీకు భయపడతాం అనుకుంటారా? ఆ భయపడటం లేవు. ప్రజాస్వామ్యం మీద మేము గౌరవంతో చాలా పద్ధతిగా ఉంటాం, మాట్లాడతాం. మాకేం సరదా రోడ్ల మీద కొంచెం గొడవలు పెట్టుకోవడానికి? వేరే పనులు లేవా మాకు? మీ చేతి తిట్లు తింటే మాకు అవసరమా? లేదా మిమ్మల్ని తిట్టాల్సిన అవసరం మాకే ఉంది? మీరు బాగా చేయండి. అదృష్టం మీకు 151 సీట్లు ఇచ్చింది, బాగా బలంగా చేయండి, గ్రేట్ లా అండ్ ఆర్డర్ చేయండి, ప్రివైల్ చేయండి. అలాంటి సిచ్యువేషన్ భయపెట్టేస్తారంటే ఎట్లా? ఎంతకాలం భయపడతారు? నోరేసుకొని భయపడిపోతే మేము భయపడతాం అనుకుంటున్నారా? అసలు మేము భయపడే వ్యక్తులం కాదు. ఈ సమాజం ఎవరికి భయపడతాం? గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత పెద్ద కులాలు, ఎంత ఉన్నత వర్గాల నుంచి వచ్చినా, ఎన్ని వేల కోట్లున్నా, ఎంత అధికారం ఉన్నా, దేశం భయపడదు ఇలాంటి వ్యక్తులకి. ఎప్పుడు తిరుగుబాట్లు వస్తాయి? డీజీపీ గారికి కూడా మాట్లాడాం, దయచేసి నిష్పక్షపాతంగా చూడండి. ఇలాంటి పోలీస్ శాఖ చదివిస్తా ఉంది. కావాలి, నేను మీకు ఈరోజు సభాముఖ మీకు మీడియా ముఖంగా చెప్తాను. కావాలని ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాను.
పోయినసారి గత ముఖ్యమంత్రి గారిని ఎలా కలుసుకునే సందర్భాల్లో మాట్లాడారు, అక్విజిషన్ మీద మీరు అన్యాయం జరుగుతుందని ఎలా మాట్లాడారు. ఈ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి నాకే అభ్యంతరం లేదు, పర్సనల్ కూడా తెలియజేయడం నేను సిద్ధంగా ఉన్నాను. ఈ తప్పులు జరుగుతున్నాడు ఎందుకంటే ఒకసారి ఇలా మీడియా ముఖంగా ముఖాముఖి కూర్చొని చెప్తే దానికి వచ్చే అర్థం చేసుకోవడం వేరు. పర్సెప్షన్స్ మీద ఉంటాం, మాకు ఆ పర్సెప్షన్స్ లేవు. చాలా బాధ్యతగా మాట్లాడుతున్నాం, వాళ్ళు ఎన్ని అగౌరవంగా ఎంత నీచంగా మాట్లాడుతున్నా మేము మర్యాద ఇస్తున్నాం. వాళ్ళు రాళ్ళు వేస్తే తిరిగి మేము వాళ్ళకి పూలు వేస్తున్నాం. దీని వైసీపీ నాయక అగ్రనాయకత్వం కూడా ఆలోచించాను. ఈ రోజున ప్రకాశం జిల్లాలో ఎన్ని వలసలు, నీటి వనరులు లేవు, వీటి గురించి మాట్లాడొచ్చు కదా. ఎన్నో ఉన్నాయి వలస లాభాలు, ఇంత విద్యా ఉపాధి అవకాశం కల్పించాలి ఇక్కడ, అలాంటివి కోరుకుంటున్నాం మేము. సో దీన్ని మీ దృష్టిలో పెట్టుకుని ఈ రోజున చాలా బలంగా మాట్లాడుతున్నాం. అలాగే ఎందుకంటే విగ్రహాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక రాజకీయ నాయకుడు విగ్రహం కూల్చేస్తే ఒకసారి ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం అనుకుంటాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఏదో దెబ్బ జరిగిందో కూలిపోయింది ఏదో ఒక చిన్న జరిగితే ఎంత బాగులు చేశారు. అలాంటిది రాముల వారి విగ్రహం శిరచ్ఛేదం జరిగితే ఇంకో విగ్రహం పెడతాం, రథం గాలి చేసి ఇంకో పెడతాం. అది పద్ధత, అది దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మీరు, ఎంకరేజ్ చేయట్లేదు మీరు. దీనిలో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని చూడాలి, దీన్ని భవిష్యత్తులో మీ నాయకులు ఇలాంటి మాటలు మాట్లాడకుండా మీరు వాళ్ళని కొంచెం నిలవరించాలి. క్షేత్రస్థాయిలో మీ నాయకులు మీకు తీసుకొచ్చే విధానం చాలా ఇబ్బంది కలిగజేస్తా ఉంది అందరికీ. రోడ్ల మీదకి వచ్చి గొడవ పెట్టుకునే పరిస్థితి కాకుండా చాలా శాంతియుతంగా ఉండాలి, అభివృద్ధి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ బంగారు ఆంధ్రప్రదేశ్ ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. మీకు అంత పూర్ణ బహుమతి వచ్చింది, మీకు 150 సీట్లతో దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒక పొలిటికల్ పార్టీగా వీల్ మేక్ ఎ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తాం. మీరు బాగా చేస్తే మెచ్చుకుంటాం, ఒకళ్ళు బాగాలేనప్పుడు ఖచ్చితంగా విమర్శిస్తాం, సద్విమర్శలు చేస్తాం, కువిమర్శలు చెయ్యం. ఎన్ని కువిమర్శలు చేసినా మేము సద్విమర్శలకే కట్టుబడి ఉన్నాం. అలాగే జన సైనికులకు కూడా నేను మీడియా ముఖంగా చెప్తా ఉన్నాను, మీరు కూడా మెసేజెస్ ఫార్వర్డ్ చేసేటప్పుడు మీరు ఉట్టునే కూర్చోబెట్టి సెన్సేషన్ చేసుకోకండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా బాధ్యత తీసుకోండి, ఒకసారి సెన్సేషన్ మీరు ఆ ట్రాప్ లో పడకండి. కొన్ని పార్టీలు ఉండొచ్చు, వాళ్ళ ట్రాప్ లో పడద్దు. మీరు అధికారం అరుణ్ చాచే పరిస్థితులు కొంతమంది మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తారు, మీ బాధ్యతను రెచ్చగొట్టేస్తారు. జరిగిందంటే అది నిజమో కాదో మేము చెప్తాం. పార్టీ నుంచి సందేశం వచ్చే వరకు దయచేసి మీరు ఇలాంటివి ఏం చేయకండి. మీరు చాలా నిర్ధారించుకొని మీరు అన్ని చూసుకున్న తర్వాత మాట్లాడతాం. దయచేసి జన సైనికులు కూడా మీరు కొంత సంయమనం పాటించండి. అలాగే జనసేన నాయకులు కూడా కొంతమంది ఈ మధ్యన ఒకళ్ళు ఇద్దరు నేను మాట్లాడుతూ ఉంటే నా దృష్టి కూడా వచ్చింది, వారు కూడా ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళు మీకు లేనట్టున్నాను. నేను సింగరేగూడలో అరెస్ట్ అయిన పిల్లలు ఇబ్బంది ఉంది వాళ్ళ గురించి చూడండి అని అంటే పర్లేదు, ఇంకో 2-3 రోజులు జైల్లో ఉంటారు పర్లేదు అన్నమాట నా దృష్టికి వచ్చి నా చెవికి వచ్చింది. దయచేసి తప్పది, అది నాయకత్వపు లక్షణాలు కాదు. అసలు చేసుకోండి, బాధ్యత రహిత్యంగా మాట్లాడకండి. ఎవరైనా సరే మాట్లాడింది ఎవరైనా సరే వారికి నేను ఇన్వయముఖంగా తెలియజేస్తాను. మన కోసం ప్రాణాలు వచ్చి ప్రాణాలు అడ్డుపెట్టే జన సైనికులకి బాధ్యతగా ఉంటే ఉండండి, అంతేగాని కుమ్మేర్సల వరకు మీరు బాధ్యత రహిత్యంగా మటుకు మాట్లాడకండి, అది నాయకత్వం అనిపించుకోండి. భవిష్యత్తులో మేము కోరుకుంటుంది రాష్ట్రానికి చాలా బలమైన అభివృద్ధి జరగాలి. మా వంతు కృషిగా భవిష్యత్తులో ఏదన్నా మంచి పరిణామాలు ఉంటే మేము నిలబడతాం, చక్కని పాలన అందిస్తాం, దానికి ప్రజలు శుభాశీస్ మాకు ఆశీస్సులు అందజేయాలి. కానీ మా కర్తవ్యం మానకుండా మేము ప్రజల్లోకి వెళ్తాం, మేము చేసుకుందాం, తెలుసుకుంటాం.